వెల్కమ్ బ్యాక్ టు హోమ్ అండ్ ఫుడ్ అండ్ ఆర్ట్. ఈ వీడియోలో మా ఇంట్లో దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దాము. ఎవ్రీ ఇయర్ దీవాళికి కొన్ని కొత్త ప్రమిదలు తీసుకోవాలని అర్థం చెప్తుంటారండి. సో వైట్ ప్లెయిన్ దీపాలు చాలా ఉన్నాయి, అందుకే లాస్ట్ ఇయర్ నుండి కొద్దిగా డిఫరెంట్గా తీసుకుంటున్నాము. ఇది ఈ ఇయర్ తీసుకున్నాము. ఫిష్ పైన దీపం వచ్చింది, చాలా నచ్చింది మాకైతే. 100 పడింది ఈచ్, అండ్ ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాము, 150 పడింది. కల్లాపి లేదా సాంపి, పెండా ఆర్ పేడా అవైలబుల్లో లేనప్పుడు ఈ పౌడర్ వాడతామండి. సేమ్ కల్లాపి చల్లిన లుక్ వస్తుంది, కొద్దిగా పౌడర్ సరిపోతుందండి మాకు. మేము 1 ప్యాకెట్ 3-4 టైమ్స్ వస్తుంది మాకు. ఇది చిన్న ప్యాకెట్ అండి, దీని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. నా ఫోన్లో రియల్ కలర్ రావట్లేదండి, బ్యూటీ ప్లస్ యాడ్ చేసుకుంటుంది, అందుకే ఈ యొక్క బిట్ నేను వేరే ఫోన్లో తీసాను. సో ఇలా కల్లాపి చల్లిన లుక్ వస్తుంది. ఇది డ్యామేజ్ శారీ అండి, లాంగ్ ఫ్రాక్ కోసం నేను తీసుకున్నాను, 150 పడింది. సో బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ ఉందని ఇలా శారీ వేసుకున్నాము. పీట పెట్టుకునే ప్లేస్లో ముందుగా ఒక చుక్క గోమూత్రం పసుపు వేసుకొని అలికాము. ఇవి సత్యాకి గిఫ్ట్ వచ్చాయండి, అందుకే ప్రైస్ డీటెయిల్స్ తెలియదు. ఇవి బ్రాస్ కాదండి, మెటల్. వినాయక చవితి సెలబ్రేషన్స్ వీడియోలో ఆల్రెడీ పీట అరేంజ్మెంట్స్ చెప్పానండి, అందుకనే మళ్ళీ చెప్పట్లేదు. మధువాత మృత అయితే మధుక్షరం తెసిందవ మాధువర్ణ స్తనౌ శరీ మధునక్తం తోసింది మధువాత్ శరణి. ఓం శ్రీ ఆనందాయ నమః, ఓం శ్రీ ఆద్యాయ నమః, ఓం శ్రీ భద్రికాయ నమః, ఓం శ్రీ నిశాయ నమః. మనుజాలి హృదయాలకి నిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం, ముత్యాల నీరాజనం భక్తి ముత్యాల నీరాజనం. చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి ఓం మంగళం గోసవేంద్రాయ మానీయ గుణాత్మయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల ముఖ్య గుంసాం మాన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అయింది, ఇది కూడా పెట్టు. వారిని భయం చల్లకుండా పెట్టు.